సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా తీసుకొచ్చిందా? అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో మేము ముందుంటాం, దోచుకోవడం తప్ప దాచుకోవడం తప్ప త్యాగాలు చేయని హర్షవర్ధన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి త్యాగం గురించి మాట్లాడండి. అందరు మనోళ్ళు అంటున్నారు ఏమన్నా నెక్స్ట్ టికెట్ రాదని మనకి త్యాగం ఇస్తా అంటున్నాను. 5000 కోట్లు తీసుకోవాలి, తీసుకురావాలి, తీసుకొచ్చిందా? అదనంగా నేను 24 రోజుల్లో ప్రగతి భవన్లో ఉండి నేను సాధించిన అని చెప్పి ఒక ట్రాక్ రికార్డ్ చెప్పుకునే ప్రయత్నం హర్షవర్ధన్ రెడ్డి గారు చేసిందా? గడిన కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకడు పెట్టిన వాటిని ప్రశ్నిస్తున్నాం. కరీంనగర్ సంబంధించి ఒక ఎమ్మెల్యే ఒక గంట సేపటి 250 కోట్లు తీసుకుని వస్తే మనం 24 రోజులు ఒక పెద్ద ఆయన చెప్తాడట, ఒక పెద్ద ఆయన చెప్తే వాళ్ళకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ హర్షవర్ధన్ రెడ్డి గారు లోనై నిన్న వచ్చి ఎన్టీఆర్ చివరి వస్తారా, ప్రజలందరూ అసలు నిబరమైన వారు ఏం మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే. నన్ను ఒక మిత్రుడు ఫోన్ చేసి పాండవ మిత్రుడు అయితే ఆ మాటిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజున్న మండల పార్టీ అధ్యక్షులు ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ ముందరే ఉన్నారు వాళ్ళు. పెద్ద కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షుడు తగిలి కృష్ణ గారు నేను అడిగిన అన్న ఏమైనా 2014 నుంచి 2018 వారు గెలిచే వరకు ఒక్క ప్రజా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పెట్టిన భిక్షనే ఆ ఎమ్మెల్యే పదవి, ఆ భిక్షనే ఆ ఎమ్మెల్యే పదవి. ఇవాళ వాల్మీకే విషయంలో కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇట్లయితే ఇన్ఛార్జీలు ఎవరున్నా కానీ నిరంతరం పేదల ప్రజల పక్షాన మేము కొట్లాడినామో, భవిష్యత్తులో కూడా కార్యాచరణతో పాటు మీ అందరి సహకారంతో మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఉన్నాము. ముగ్గురు పోరగాళ్ళు ఉండాలి పెట్టుకుని బాధ రాజకీయం చేసినారు, అట్లా మేము ఏదలుచుకోలేదు. ప్రజల కోసం నిరంతరం క్షేత్రంలో ఉండి పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి క్షేత్రంలో ఉండి పనిచేస్తున్నారు. 2.5 సంవత్సరాల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో మళ్ళీ చెప్తున్నా 20 సంవత్సరాలుగా నువ్వు చేయని పని ప్రజల కోసం నువ్వు కొట్లాడని కొట్లాట 2.5 సంవత్సరాలుగా నేను చేసినా గర్వంగా చెప్పగలుగుతా. నాకు సమాధానం చెప్ప, నువ్వు సమాధానం చెప్పలేవు, నీ డొల్ల సమాధానాలు నాకు అర్థం కావు. చెప్పకింది నాకు అర్థమైంది నిన్నటి ప్రోగ్రామ్తోనే కొల్లాపూర్ నియోజకవర్గంలో సూత్రప్రాయంగా ఒక నిర్ధారణకు వచ్చినాను. ఎమ్మెల్యే అంశాలు చెప్పడు, ఏదేదో మాట్లాడతాడు, బోర్డు ముందుకు మోకాలకు ముడి పెడతాడు, చెప్పడు, ఆయన నుంచి మేము ఆశిస్తలేదు.